ఇక్కడ పెట్టానా మంచిగా ఉంది అన్న దీని మీద పెట్టు ఈరోజు అత్యద్భుతంగా 16 జరుగుతున్నటువంటి అంతర్రాష్ట్ర వాలీబాల్ పోటీలు మారుమూల ప్రాంతంలో పాత వరంగల్ జిల్లా కొత్త మన మహబూబా జిల్లా కాబోతున్న ఇనుగుర్తి మండలం ఇది 100% షూర్ సీఎం గారు కూడా మాటిచ్చారు మేము మొన్న ఎర్రబెల్లి దయాకర్రావు గారు మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు శంకర్ నాయక్ అన్న అందరు కలిసి మొన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి ఇంట్లో మాట్లాడి పక్క విలేజ్లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆరుగురు ఎంపీడీసీలున్నా ఇచ్చే విధంగా సీఎం గారు ఒప్పుకొని ఇచ్చేయని చెప్పారు ఇది త్వరలో జరుగుతుంది గ్రామం ఈ గ్రామంలో కొమరయ్య గారు వాలీబాల్ కోచ్ నేను వారి గురించి మళ్ళీ ఎల్లుండి బహుమతి ప్రధానోత్సవంలో ముఖ్యంగా చాలా విషయాలు చర్చించుకోవాలి ఆ రోజు క్లుప్తంగా వివరంగా దాదాపు వీలైతే అంటే ఆ రోజు అసెంబ్లీ ఉంటుంది అసెంబ్లీ అయిపోయినాక నైట్కి ప్రయత్నం చేస్తాం ఇద్దరు మంత్రులు తీసుకురావడానికి అందరు హుజూరాబాద్ ఎలక్షన్లో బిజీగా ఉన్నారు మేము కూడా అక్కడి నుంచే తిరుపతి వస్తున్నాం ఈ టోర్నమెంట్ అత్యంత సక్సెస్ కావడానికి కూడా కారణం మన పిల్లలు ఈ ఊరి నుంచి దేశానికి క్యాప్టెన్ అయ్యి భారతదేశానికి క్యాప్టెన్ అయ్యి హైదరాబాద్ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ నివృత్తికి ఒక చారిత్రకమైన పేరుంది వాలీబాల్ అలాంటి వాలీబాల్ని ఇట్లా మరిచిపోవడం సంతోషం భద్రాద్రి కానీ ఒక చిన్న బాధ ఇంతమందికి వాలీబాల్ ప్లేయర్స్ ఉండి ఇక్కడి నుంచి హైదరాబాద్ దాకా ఉండి కూడా 10 ఏళ్ళకు ఒకసారి జరుపుకోవడం బాధగా ఉంది దీని గురించి నేను ఎల్లుండి మాట్లాడతా ఇక్కడ డోనర్స్కి కొదవలేదు డబ్బులకు కొదవలేదు 2012లో 12 పైకా టోర్నమెంట్స్ 23 జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యద్భుతంగా నిర్వహించాం దాదాపు 20 లక్షలు ఖర్చు పెట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ 46 జట్లు అంత పెద్ద టోర్నమెంట్ నిర్వహించి అప్పటి నుంచి మళ్ళీ 10 ఏళ్ళు అయిపోయింది అది వెంకటనారాయణ గారు మళ్ళా మన కోచ్ ప్రస్తుత కోచ్ వాళ్ళు కొంచెం భిక్షపతి గారు వీరికి ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు లైఫ్ పెరిగింది టోర్నమెంట్తో వీరికి మానసికంగా ఉల్లాసం వచ్చి 5 ఏళ్ళు లైఫ్ పెరిగింది 5 ఏళ్ళు ఇంకా లైఫ్ పెరిగింది ఎక్కువ ఇట్లాగే రోజు ఆడుకోవాలి ఇట్లాంటి ఆటలు ఎప్పుడు జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెంకటనారాయణ గారు మరియు వెంకటనారాయణ గారు చిన్నప్పుడు ఇదే గ్రౌండ్ ఆట ఆడుకోవాలని వాలీబాల్ ఆడడానికి వస్తే అక్కడ ఒక చిన్న ఇసుక ఆ ఇసుకను రోజు సాఫ్ చేసుకుంటూ ఆడేవాళ్ళం దాంట్లో ఆ గుప్పలో ఒకరోజు నేను ఆడుతుంటే చెయ్యి కూడా విరిగిపోయి వాలీబాల్ ఆడుతుంటేనే చేయండి నాకు తెలుసు వాళ్ళ నాన్న వద్దని